ఆశయాలు వర్ధిల్లాలి గాంధీజీ ఆశయాలు వర్ధిల్లాలి గాంధీజీ ఆశయాలు వర్ధిల్లాలి సత్యమహింస పాటించాలి నేను సత్యమహింస పాటించాలి अमर रहे अमर रहे गांधीजी अमर रहे अमर रहे गांधीजी अमर रहे अमर रहे अमर रहे गांधीजी अमर रहे गांधी पुट्टिन देशम रघुरामुडु पैलिन राज्य समतक ममतक संदेश ఈరోజు గాంధీ మహాత్ముని వర్ధంతి ఆయన మనకు స్వాతంత్రం సంపాదించి బ్రిటిష్ వారి చెర నుండి మనమల్ని అందరినీ రక్షించి స్వాతంత్రం అందించిన మహానుభావుడు అటువంటి ఆయన్ను 1948 జనవరి 30 తారీఖు గాడ్సే అనే వ్యక్తి చంపడం జరిగింది ప్రపంచమంతా కూడా మూగిపోయింది తర్వాత ఇటువంటి మహానుభావులను మనము ఎన్ని సంవత్సరాలైనా కూడా స్మరించుకోవాల్సిందే అటువంటి వాళ్ళ అడుగుజాడల్లో మన యువకులు కానీ వాళ్ళ సిద్ధాంతాలను పాటిస్తూ మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరము మన ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు అనుబంధ సంస్థల అన్నింటి తరఫున కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలకు కానీ ఆత్మార్పణ దినాలకు కానీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర అవతరణ దినోత్సవం కానీ అన్ని కార్యక్రమాలకు మా ఆర్యవైశ్య సంఘ యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తూ ఉన్నాము. తర్వాత మనకి ఇటువంటి మహానుభావులు జీవితాంతం తలుచుకుంటే భాగ్యము. తర్వాత ఎవరే ఫ్రాక్షన్ లీడర్లను ఎవరూ అనుకోరు. ఇటువంటి శాంతి సహనంతో స్వాతంత్రం సంపాదించిన మహానుభావులను మాత్రమే అందరూ లెక్కించి స్మరించుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద కూడా అమెరికాకు పోయినప్పుడు ఆయన ఉపన్యాసం విని అందరూ గంటసేపు టైం ఇచ్చి మన హిందూ సాంప్రదాయాలు మన భారత సాంప్రదాయాలను అన్నింటినీ విశదీకరించి చెప్పినారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి మీరు ఏందండి పంచగట్టుకొని ఆ పీట చుట్టుకొని ఏదో ఒక మాదిరిగా సన్యాసి మాదిరిగా ఉన్నారు సూట్ కుట్టించుకొని జెంటిల్మెన్గా ఉండొచ్చు కదా అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడు మన భారతదేశంలో క్యారెక్టర్ మేక్స్ జెంటిల్మెన్ అని అంటే ఆయన ముగ్ధుడైపోయినాడు. క్యారెక్టర్తో అంత గౌరవం ఇస్తారు కానీ ఈ సూటు బూటు దీంట్లతో మాత్రం కాదని చెప్పి అన్నప్పుడు చాలా హర్షించారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువజన సంఘం తరఫున మరియు అనుబంధ సంస్థల తరఫున ప్రతి సంవత్సరము గాంధీజీ వర్ధంతి జయంతి జరుపుకుంటున్నాము. అదే బాటలోనే ఈరోజు వర్ధంతి కార్యక్రమానికి సుమారు 50 మంది హాజరై నివాళులు అర్పించుతున్నాము. గాంధీజీ ఆశయాలు మనం కూడా కంటిన్యూ చేసుకుంటూ అతని పేరే కాక మనం కూడా ఆయనతో సహకరించి మన కార్యక్రమాలు సవ్యంగా లక్షణంగా జరపాలని ప్రజాహిత కార్యక్రమాల్లో కూడా ఆర్యవేసులందరూ పాల్గొని కార్యక్రమాలు నిర్వర్తించాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాను. సత్యాగ్రహాన్ని మొదలు పెట్టినారు ఆయన. సత్యాహింస అనే ఆయుధాలతో 200 సంవత్సరాలుగా ఇంగ్లీష్ వాళ్ళు పాలించిన భారతదేశాన్ని స్వతంత్రం చేశారు. 1948 జనవరి 30 సాయంకాలం 4 గంటలకు ఢిల్లీలో బిర్లా మందిరం దగ్గర ప్రార్థన పోతూ ఉంటే హిందూ ముస్లిం సఖ్యత చేస్తున్న గాంధీజీ సిద్ధాంతం నచ్చక నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి
దగ్గరగా ఉండి కాల్చి చంపాడు కానీ ఆయనను వదిలేయండి అని వద్దు హే రామ్ అని గాంధీజీ ప్రాణాలు వదిలాడు ఆయన సత్య అహింస కుష్ఠరోగ నివారణ కోసం చాలా కష్టపడ్డాడు హర్జన ఉద్ధరణ అని హర్జన ఉద్ధరణకు చాలా పాడుపడ్డాడు కులమతాల రూపుమాపాలని సత్య అహింసతో అందరు సత్యతగా ఉండాలని భారతదేశం అంతా ఒకటే ఏనాడైతే స్త్రీలు స్వతంత్రంగా అర్ధరాత్రి బయట సంచరించగలుగుతారు ఆ రోజు నిజమైన స్వాతంత్రం అన్న గాంధీజీ కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి ఎక్కడ చూసినా ఆడవారి పైన మానభంగాలు అత్యాచారాలు బాలికలపై అత్యాచారాలు ఇటువంటివి జరుగుతున్నాయి మనం అందరము పూనుకొని బాలికలు ముఖ్యంగా బాలికలకు కరాటే ఆత్మరక్షణ కరాటే విద్యను మొదలు నేర్పించి గాంధీజీ కళలుగా స్వరాజ్యం సాధించాలని ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుచున్నాను గాంధీజీ సత్య అహింసతో చివరి వరకు పోరాడినాడు సత్యం నా దైవం అహింస నా దేవుడు అని ఆ సత్య అహింసలతోనే గాంధీజీ తెల్లదొరల నుంచి మన స్వాతంత్రాన్ని సాధించాడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గాంధీ జయంతి జరుపుతుందంటే ఎంత ప్రపంచ ఖ్యాతి గాంధీజీ అని అందరికీ తెలిసిన విషయమే గాంధీజీ ఆశయాలు మనం ప్రతి ఒక్కరూ కనీసం సత్యమేవ చేతే సత్యాన్ని పాటించడానికి ప్రయత్నిద్దాం అహింస పరమో ధర్మ అని అహింసను కూడా ఆలోచిద్దాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జయవాసవి ఇక్కడ కదిరిలో ఆర్యవేశ సంఘం ఆర్యవే సృజన సంఘం అవోప సంఘం మిగతా అనుబంధ సంఘాలు అన్నీ కలిసి గాంధీ జయంతి కానీ వర్ధంతి కానీ పుట్టిశీరమ జయంతి కానీ వర్ధంతి కానీ ఆంధ్ర రాష్ట్ర అవతార దినోత్సవం కానీ అమ్మవారి జయంతి కానీ ఆత్మాతృత దినోత్సవం కానీ చాలా మంచి వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నారు ఎవరి సంవత్సరము ప్రతి ప్రోగ్రాం కూడా పుట్టిశ్రామ జయంతి కావచ్చు గాంధీ జయంతి వర్ధంతి కావచ్చు గాంధీ వర్ధంతి రోజున ఆర్యవేద సంఘాల వాళ్ళు వచ్చి 50 నుండి 70 మంది హాజరయ్యి గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది గాంధీ కళల కన్నా సాకార కళల కన్నా విషయాలన్నింటినీ మన ప్రభుత్వాలు కానీ మన గవర్నమెంట్ కానీ చేకూర్చాలని కోరుకుంటూ ఆర్యవేద సంఘం తరఫున గాంధీ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం జై మండలం దాటి పక్కకి రాదు ఓకేనా కొంచెం ఓకేపా ఓకే.